ఎట్లొచ్చినా జాగ్రత్త చేయలేక వచ్చినా నువ్వులా మళ్ళీనా అయితే ఎవరు తోడలేదు అనుకుంటాను నువ్వు వచ్చిన మళ్ళీ అన్న ఇంకా మల్లన్నా ఎన్నిసార్లు జాగరణం చేద్దామనుకున్నా చేయలేకపోయా ఈసారి మాత్రం జాగరణం చేస్తా చేస్తీరుతా ఇరా ఈసారి మాత్రం ఉదయించే సూర్యుడు వచ్చేంత వరకు నా కన్నరే పార్పను తగ్గదు తగ్గదు మల్లన్న తగ్గదు తగ్గదలేదు జై బోలో శంకర్ మహారాజ్ జై జై బోలో శంకర్ మహారాజ్ కి జై జై బోలో శంకర్ మహారాజ్ కి జై మల్లన్న దేవుని ఏం కోరుకున్నావు చెప్పరాదు చెప్తే కోరికలు నెరవేరవు నువ్వేంటే పెద్ద స్కెచ్ చేసినట్లున్నావే చెప్తే కోరికలు తీరవంట అందుకే ఓ నో నేను కూడా చెప్పాను ఓం నమ శివాయని పిలిచిన పలకవు ఎవరే మన్నారు సామి ఎవరే మన్నారు సామి ఓం నమ శివాయని పిలిచిన పలకవు ఎవరే మన్నారు సామి ఎవరే మన్నారు నిద్రపోతున్నావు పై మహల్ కరాక పై మల్లన్న ఎంత ట్రై చేసినా నిద్ర వస్తుంది మల్లన్న ఇట్లయితే జాగారం నేను కంప్లీట్ చేయలేను ఏరా నువ్వు పెట్టుకో నిద్ర రాదు నీకు ఎట్లా ఇట్లా బెండ చేసుకొని పెట్టుకో నిద్ర రాదు ఇప్పుడు నీకు నిద్ర రమ్మన్న రాదే నిద్రపోతున్నా అంటే మంగళ గబ్బా మల్లన్న ఇప్పుడు దీని అవసరం నాకన్నా నీకెక్కువ ఇవి పెట్టుకోవడం కన్నా కాసేపు వాకింగ్ చేసేది మేలు నాకు తెలుసు అందుకే బూస్ట్ తెచ్చిపెట్టిన బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ ఆ ఎనర్జీ ఓకే ఇదేంటో తెలుసా నాకే నువ్వే చెప్పదు ఏందో బూస్ట్ ఇది తాగి సచిన్ సిక్స్ కొట్టినాడు ఇదే తాగి మనం సిక్స్ వరకు మేల్కోవచ్చు బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ ఆ ఎనర్జీ
రెడీగా ఉండు, చేస్తా. ఏందో ఒకటి చేయి, తాగిపెడతా. సూర్యుడు రావడానికి ఇంకా గంట టైం ఉంది. ఇప్పుడే భూస్థానం కదా, అంతలో మేము గేమ్ ఆడతామా? ఆడదామా? ఆడదామా గేమ్. మళ్ళీనా ఇదేంది ఆడపిల్లలు ఆడే ఆట? ఏ నేను నాన్న, ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఆట ఆటే. ఏంటిరా ఇది ఆడపిల్లల ఆట అంటే? ఇల్లే, అందుకే కుక్క పని కుక్కే చేయాల, గాడిద పని గాడిదే చేయాల. అన్ని పనులు మనమే చేసేపోతే ఇట్లా అవుతుంది. అవన్నీ కాదు, నీకు ఆడకు రాదని చెప్పు. చల్లే, నాకు ఆట నచ్చలే. నిద్ర రాకూడదంటే ఇలాంటివి ఏమో చేయాల. చల్లే, టైం అయింది, పోయి దేవుని దర్శనం చేసుకున్నాం, జాగారం అయిపోయింది. ఎందుకు దేవుడు మన కోరికలు తీర్చలేదు? అవునా, అసలు నువ్వు ఏం కోరిక కోరుకున్నావు? జాగరణ అయిపోయిన మరుసటి రోజు 10 లక్షల డబ్బు దొరకాలని నేను కోరుకున్నా. 10 లక్షలు నా సరే, మరి నువ్వేం కోరుకున్నావు? నువ్వు ఏది కోరుకుంటే దానికి 2 ఇంతలు ఎక్కువ కావాలని కోరుకున్నా. నాది ఆశ, నీది అత్యాశ. ఇద్దరికి పెట్టాడు శివుడు పంగనామం. లేదు మళ్ళీ అన్న, ఆశకి అద్దుండాలా, మనిషికి పొద్దుండాలా. ఇత్త నుంచి ఇట్లా దిక్కుమాలి కోరికలు వద్దు, చిన్న చిన్న కోరిక. సారీ శివ, ఈసారి మా కోరికలు తీర్చే అవకాశం నీకు కల్పించలేనంత. నెక్స్ట్ టైం చిన్న చిన్న కోరికలు కోరతాం, అప్పుడు నీకు మా కోరికలు తీర్చే అవకాశం కల్పిస్తాం. అంతవరకు సెలవు. ఫ్రెండ్స్ అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీరు కూడా మాలాగా పెద్ద పెద్ద కోరికలు కోరకుండా చిన్న కోరికలు కోరుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మాత్రం సబ్స్క్రైబ్ చేసి అట్లే దాదాపుగా మేము ఈ వీడియోకి 200 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీరందరూ తప్పకుండా కొడతారని అనుకుంటూ వెయిట్ చేస్తున్నాం. బై.